అమరావతిలోని ఆర్టీఐ ఆఫీసులో రచ్చ జరిగింది. జీతాల వివాదంపై జరిగిన వాగ్వాదం చర్చనీయాంశమైంది. అమరావతి ఆర్టీఐ ఆఫీసులో సమాచార కమిషన్లు రచ్చరచ్చ చేశారు. జీతాల విషయంలో చీఫ్ కమిషనర్పై విరుచుకుపడ్డారు. తమకు ఎందుకు జీతాలు చెల్లించలేదంటూ చిందులు తొక్కారు. దీంతో కమిషనర్లు చీఫ్ కమిషనర్ మధ్య మాటామాట పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆర్టీఐ కమిషనర్లు ప్రతిరోజు ఆఫీస్ కి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆ అటెండెన్స్ ఆధారంగానే జీతాలుంటాయి. అయితే ఈ నలుగురు కమిషనర్లు సంతకాలు చేయకపోవడంతో ఈ నెల జీతం క్రెడిట్ కాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కమిషనర్లు చీఫ్ కమిషనర్ భాషపై విరుచుకుపడ్డారు. తమకు ఎందుకు వేతనాలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని తమపై చీఫ్ కమిషనర్ విపక్ష చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. సూపరింటెండెంట్ పైన విమర్శలు చేశారు. మరోవైపు రూల్స్ పాటించిన ఉద్యోగులకు జీతాలు ఎలా వస్తాయంటున్నారు చీఫ్ కమిషనర్. మొత్తంగా ఆర్టీఐ ఆఫీసులో జీతాల వివాదంపై జరిగిన రచ్చ చర్చనీయాంశమైంది. మరి ఈ ఇష్యూపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.